సామాన్య పదవ శుక్రవారము మొదటి పట్టణము హోషియా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనము 3వ వచనము 4వ వచనము మరియు 8వ వచనము 9వ వచనము. రేపు ఇట్లా అనుచున్నాడు, ఇజ్రాయిల్ల బాలుడయుండగా నేను అతనిని ప్రేమించి తిని ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచి తిని ఎఫ్రాయిము చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగలించి కొనిన వాడను నేనే. అయినను నేను తమను కరుణించి తినని వారు గ్రహింపరైతిరి. గాఢమైన ప్రేమానురాగములతో నేను వారిని నా చెంతకు రాబట్టుకొంటిని, వారిని పైకెత్తి నా బుగ్గలకు ఆనించుకొంటిని, కిందకు వంగి వారిచే అన్నము తినిపించి తిని. ఇజ్రాయేలు, నేనిట్లు విసర్జింతును, నేనిట్లు పరితజింతును, నేను నిన్ను ఆదాను వలె నాశనము చేయగలనా? సెబోయిము నాకు చేసినట్లు చేయగలనా? నా హృదయము అందుకు అంగీకరించుటలేదు, నా గుండె జాలితో కంపించుచున్నది. నేను కోపముతో మిమ్ము శిక్షింపను, ఎఫ్రాయిమును మరలా నాశనము చేయను. నేను దేవుడను గాని నరుడను గాను. నేను మీ నడుమనున్న పవిత్రమూర్తిని, నేను మీ చెంతకు కోపముతో రాను. ఇది ప్రభువాకు. సర్వేష్ణికి వందనములు. భక్తి కీర్తన. అందరూ, మీరు రక్షణపు బావుల నుండి సంతసముతో నీళ్లు చేదుకొందురు. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 19వ అధ్యాయము 31వ వచనము నుండి 37వ వచనము వరకు. అది పాస్కా పండుగకు సిద్ధపడు దినము. అందుచే యూదులు పిలాతును, రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము, ఆనాడు దేహములు శిలువ మీద ఉండరాదు, కాళ్ళు విరగొట్టి వానిని దింపివేయుటకు అనుమతి నిండు అని కోరిరి. సైనికులు వెళ్ళి యేసుతో పాటు శిలువ వేయబడిన ఆ ఇద్దరి కాళ్ళను విరగొట్టిరి. వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండుటను చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. కాని సైనికులలో ఒకడు ఆయన ప్రక్కన బల్లెముతో పొడిచెను. వెంటనే రక్తము నీరు స్రవించెను. అది చూచినవాడు దీనిని గురించి చెప్పుచున్నాడు. అతడు చెప్పినది వాస్తవము. మీరును విశ్వసించుటకు అతడు సత్యము చెప్పుచున్నాడని అతడు ఎరుగును. ఆయన ఎముకలలో ఒక్కటైనను విరగొట్టబడదు అను లేఖనము ఇట్లు నెరవేరెను. వారు తాము పొడిచిన వాని వంక వీక్షింతురు అను లేఖనము ఇట్లు నెరవేరెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.